కోసం పెట్టకూడదండి, తాగాలి. తర్వాత తాగచ్చుగా. అయ్యో తప్పండి, ఇప్పుడే తాగాలి. మీరు సగం తాగిస్తే మిగతా సగం నేను తాగాలి. నీకెలా తెలుసు? పక్కింటమ్మాయి చెప్పింది. ఆహా, నాకు అమ్మాయి మీద డౌట్ గా ఉంది డాడీ. వాట్? డాడీ, నిన్ను తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్ లా అడుగుతున్నాను. జనరల్ గా ఫస్ట్ నైట్ లో లేడీస్ ఎలా ఫీల్ అవుతారు? సపరేట్ ఫీలింగ్స్ ఏ ఉంటాయి. టచ్ చేయగానే సిగ్గుతో తలదించుకోవటం, మనం తల పైకెత్తి కళ్ళలో చూసి నవ్వగానే చేతుల్లో ఫేస్ దాచుకోవటం, చీర లాగుతూ ఉంటే సారీ అంటూ లైట్ కెళ్ళి చూడటం, ఇక ఆ తర్వాత ఏం చేద్దామన్నా ఊహూ అంటూ సిగ్గే సిగ్గు. కంపల్సరీగా అందరూ సిగ్గుపడతారా డాడీ? చూడు, స్మోకింగ్ అన్నాక స్మెల్, డ్రింకింగ్ అన్నాక కిక్కు, ఆడదన్నాక సిగ్గు వెరీ కామన్ రా. ఇది ఇలా మండితే మందు ఒరిజినల్, లేకుంటే డూప్లికేట్. ఆడదు కూడా అంతేరా. సిగ్గు పడితే సీత, లేకుంటే సిల్కు స్మిత. అయితే నా పిల్లలు ఖచ్చితంగా తిరిగిపోతాయి. ఎవరి గురించి నన్ను మాట్లాడేది? సద్దాం హుసేన్ గురించి. ఆయనకి ఈ మధ్య వెంట్రుకలు తెల్లబడుతున్నాయంట. నల్లబడ్డానికి ఆయుర్వేదిక మందు ఏమన్నా ఉంటే పంపమని నాకు ఉత్తరం రాశాడు. నీ నోరు మూసుకో లోపలబా. ఏంటా చెప్పుడు? ఆయన మీ ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ నుంచి రావాలి కానీ ఇలా గోడ దూకి ఎందుకు రావాలి? ఆయన రౌడీలు తరుగుతుంటే ఇలా వచ్చారంట. రౌడీలు తరుగుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఇలా శోభన గదిలోకి రావడం ఏంటమ్మా? నిజంగానే కింద కత్తులతో రౌడీలు ఉన్నారంటే. ఉంటే వాడు నువ్వు కలిసి ఫైట్ చేసి తరిమేశారా? ఆ రోజు పెళ్లిలో లవ్ లెటర్ ఇచ్చినప్పుడే ఫస్ట్ నైట్ రూమ్ క్రమం రిప్లై ఇచ్చావా? ఆ లెటర్ ఆయన రాశాడని నిజంగా నాకు తెలియదు. అబద్ధం చెప్పదు. నువ్వు అమ్మాయిని కాపాడి తీసుకొచ్చిన తర్వాత జరిగిందంతా వాడితో చెప్పావు. నువ్వు చెప్పింది వాడు నమ్మాడని సంతోషంగా వెళ్ళిపోయావు. కానీ నువ్వే తెలివిగల దాని వంటి, నీ పెళ్ళం పతివ్రతని రంకు మొగుడితో చెప్పిస్తావా? నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, వచ్చి కాపాడమని వాడికి ముందే కబురు పెట్టావా? లేదండి, అసలు నేను ఎవరికి చెప్పలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, గండిపేట ఉంది, మూసీనది ఉంది. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళావే? నువ్వు కరెక్ట్ గా దుక్క టైంకి వాడచ్చు, నేను కాపాడాడు అది నేను నమ్మాలి. నిజంగా ఆ టైంకి ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడు నాకు తెలియదు. ఓహో, అయితే ఆయన దేవుడు అన్నమాట. ఎవరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వచ్చి కాపాడతాడు అన్నమాట. ఓకే. ఏంటా ఏంటా ఇది? వాడు రాలేదా నాన్న? ఎవర్రా? అదే నా ఫ్రెండ్ మురళీకృష్ణ. వాడు దేవుడు కదా, నా పెళ్ళాన్ని కాపాడినట్టే నన్ను కాపాడతాడు అనుకున్నాను.
ఈ సిటీలో ఎన్నో డెత్ స్పాట్లు ఉన్నా నువ్వు దూకిన చోటుకొచ్చి కాపాడిన వాడు. నా ఇంట్లో ఒకే ఒక్క డెత్ స్పాట్ ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వచ్చి కాపాడలేదు. ఎందుకని మా లక్ష్మి, వాడు లేడీస్ని మాత్రమే కాపాడతాడా? మగాల్ని మాడాల్ని కాపాడ్డా లేక నిన్నొక్కదాన్నే స్పెషల్ గా కాపాడతాడా? ఒరే కొడక, ఖచ్చితంగా నీ ఫుడ్ వేరే కుక్క ఎంగిలి చేస్తుంది. ఆ కుక్క పేరు మురళీకృష్ణ. ఏంటే బుకాయిస్తున్నావు? లక్ష్మి, లక్ష్మి. అన్నయ్య, రానయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. అసలు ఊళ్ళోనే ఉన్నావా? మొన్న సెలవులు ఇస్తే ఊరెళ్ళి వచ్చాను. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. బావగారు ఎక్కడ? బావగారు బాగున్నారా? బాగానే ఉన్నాం. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఏంటి లక్ష్మి, మీ ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఎప్పుడు అంతేలే అన్నయ్య. ఆఫీస్కి వెళ్ళి హడావులో వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడరు. నూరా, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. రావి కూతురు ఎలా ఉంది? బాగుందమ్మా. మొన్న నేను ఊరెళ్ళాను కదా, పిన్ని నగలు చీర నీకు ఇమ్మని ఇచ్చిందమ్మా. ఇదిగో అన్నయ్య, నీకు కావాల్సినవన్నీ పెట్టుకుని తిను. అబ్బా చాలా బాగుంది అన్నయ్య, నువ్వు తింటూ ఉండు, ఇవి బీరువాలు పెట్టేస్తాను. నీకేమవుతాడు? అన్నయ్య వరుస అవుతాడండి. బయటికి బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పుకుంటూ శృంగారం చేసే వాళ్ళని చాలా మంది చూశాను, కానీ అతను నేను టిఫిన్ పెట్టమని అడిగాడా? లేదు. మరెందుకు పెట్టావు? మాగాణ్ణి చూస్తే వదలబుద్ధి కదా. ఇంటికి వచ్చిన వాళ్ళని టిఫిన్ తినమని కాఫీ తాగమని అడగటం తప్పండి. ఇంటికి వచ్చిన వాళ్ళకందరికి కాఫీలు టిఫిన్లు ఏర్పాటు చేస్తావా? పొద్దున్నే పాలు వాడొచ్చాడు, ఆ తర్వాత పేపర్ వాడొచ్చాడు, వాళ్ళని టిఫిన్ తినమని అడగలేదే. బాబు, మీ చుట్టూ చూపుకోండి, అన్ను వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నా కప్పకి రావద్దు, వెళ్ళిపోండి. నువ్వు గాని బాబాయ్ గాని మన ఊర్లో మగాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దు, వెళ్ళిపోండి. ఈ చుట్టుపక్కలకి ఎవరు రావద్దు, వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఇదిగో ఒకవేళ నేను చస్తే మాత్రం వచ్చి పసుపు కుక్కలు తీసుకెళ్ళండి. చాలే, కలబెట్టు బాగా.
మెల్లకను వెదవా ఆ పక్కనే ఉంటుంది చూడు ఏట్రా మీ చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా చెప్పరా అంటే తెల్లగా ఉంది ఇదే కదా నెయ్యి నెయ్యి తెల్లగా కాక పచ్చగా ఉంటుందా తిక్క వెదవా నెయ్యి ఎంత వేయాలి ఒక స్పూన్లా రెండు స్పూన్లా నెయ్యి ఎంత వేసినా రుచిగానే ఉంటుంది